వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుల్ టీచర్ నేను మీ ఎలా ఉన్నారండి అందరూ అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాను ఇంకా ఈరోజు రెసిపీ వచ్చేసి మిక్స్డ్ వెజ్ పకోడీ ఫ్రై అండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము ఈ పకోడీ కోసం నేను డిఫరెంట్ వెజిటబుల్స్ జూలియన్స్ గా కట్ చేసుకోవడం జరిగింది ముందుగా ఆనియన్ క్యారెట్ తర్వాత క్యాప్సికం పచ్చిమిర్చి ఇవన్నిటిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవడం జరిగిందండి వీటితో పాటు ఇంకా పొటాటో క్యాబేజ్ కూడా ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకున్నాను అన్ని క్వాంటిటీ ఆల్మోస్ట్ వన్ వన్ కింద తీసుకున్నానండి పచ్చిమిర్చి వచ్చేసి ఒక ఐదు తీసుకున్న సన్నగా స్లిక్ చేసుకున్నాను క్యారెట్ కూడా అంతే ఒకటి తీసుకునే విధంగా సన్నగా కట్ చేసుకోవడం జరిగింది తర్వాత క్యాప్సికం పీసెస్ ఇక్కడ డ్ చేస్తున్నాను ఇది కూడా అంతే ఒకటి తీసుకున్నాను పెద్దది తర్వాత పొటాటోస్ వచ్చేసి టూ మీడియం సైజ్ తీసుకున్నానండి వాటిని కట్ చేసి వాటర్లో వేసుకోవడం జరిగింది అవి ఇక్కడ యాడ్ చేసేస్తున్నాము అన్ని సేమ్ ఈక్వల్ సైజ్ లో కట్ చేసుకుంటే ఏంటంటే మనకు ఉడకడానికి బాగుంటుంది అన్ని ఒకేలాగా ఫ్రై అవుతాయి ప్లస్ చూడటానికి కూడా బాగుంటుందండి ఇంకా క్యాబేజీ ఈ విధంగా సన్నగా తరుక్కున్నాము అది కూడా ఇక్కడ వేసేసుకుంటున్నాము ఒక ఆల్మోస్ట్ ఒక రెండు గుప్పుల నిండా వేసుకుంటున్నాము మనము క్యాబేజీ ఎంత వేసుకున్నా బాగుంటుందండి ఇంకా తర్వాత దీంట్లో ఒక కప్పు శనగపిండి వేసుకున్నాను అదే విధంగా ఒక కప్పు వరిపిండి వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ బోమను వచ్చేసి ఈ విధంగా మనం చేతితో రబ్ చేసినట్టు చేస్తే ఏంటంటే ఫ్లేవర్స్ ఎన్హాన్స్ అవుతాయి అది వేసేసుకున్నాము తర్వాత రుచికి సరిపడా సాల్ట్ ఒకటిన్న టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాము అదేవిధంగా ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాము ఇప్పుడు చేతితో మొత్తం అన్నీ మిక్స్ చేసుకుంటాం అనమాట పౌడర్స్ అన్నీ మన వెజిటబుల్స్కి పట్టేలాగా కోట్ అయ్యేలాగా చేసుకుంటాం దాంట్లో ఆల్రెడీ కొంచెం మాయిశ్చర్ ఉంటుంది అది ఆల్మోస్ట్ మనకి చక్కగా ఈజీగా పట్టేస్తుందండి ముక్కలకి తర్వాత మనం కావాల్సినంత వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ ఉల్లిపాయ పకోడి అవి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలిపేసుకుంటాము ఇప్పుడు కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకుందాము ఫస్ట్ ఎక్కువ వేసేసుకుంటే ఏంటంటే లూజ్గా అయిపోతుంది పిండి మనం అనుకున్నట్టు రాదనమాట ఇంకా చక్కగా అన్ని కలిసేలాగా మనం మిక్స్ చేసేసుకుంటామండి ఈ లోపు నేను ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను కాగడానికి ఆయిల్ కాగుతూ ఉంది ఎంత మీ మనం ఇది కలుపుకుని పెట్టేసుకుంటాము మీకు క్రంచ్ ఎక్కువ కావాలంటే వరిపిండి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు సాఫ్ట్నెస్ ఎక్కువ కావాలంటే శనగపిండిని ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అనమాట వన్ టూ వన్ కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇంకా కాగే నూనెలో చక్కగా ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకుంటూ వేసేసుకోవడమే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకుంటాము వెజిటబుల్స్ అన్నీ చక్కగా కుక్ అవుతాయి పై లేయర్ అంతా కూడా క్రంచీగా చక్కగా చాలా బాగుంటుంది అనమాట వేగిన తర్వాత మనం తీసేసుకుంటాము మీరు లాగా సర్వ్ చేయాలంటే బాగా డీప్ ఫ్రై చేయండి అలా కాదు మనము రైస్లోను వాటిలోను కలుపుకోవడానికి అంటే కనుక ఇంకా అది వేగంగానే తీసేచ్చు అనమాట కొంచెం సాఫ్ట్ టెక్చర్ ఉంటుంది కాబట్టి మనం రైస్లో కలుపుకున్న కూడా చాలా బాగుంటుంది ఇంకా నేను బ్యాచెస్ లాగా వేసుకుంటూ వాటిని తీసేసుకుంటున్నాను ఇంకా లాస్ట్ బ్యాచ్ అండి ఇది ఇంకా ఇది అయిపోతే ఇంక మంది పిండి అంతా అయిపోతుంది ఇట్లా మీరు మీ ఇష్టం అండి ఎన్ని రకాల వెజిటబుల్స్ అనే యాడ్ చేసుకోవచ్చు కాలీఫ్లవర్ కూడా చాలా బాగుంటుందండి దీంట్లో మిక్స్ చేసుకున్నప్పుడు తర్వాత మనం జీడిపప్పులు ఇవన్నీ ఇంకా మన ఇష్టం ఇంకా రకరకాల మన యాడింగ్స్ అనేది మన మన ఇంట్రెస్ట్ ని బట్టి ఉంటుంది ఇంకా ఇది కూడా అయిపోయింది ఇంకా తీసేసుకుంటున్నాను దాంట్లోనే ఒక గుప్పుడు కరివేపాకు వేసుకుని అట్ని కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇంకా మన మిక్స్డ్ వెజ్ ఫ్రై రెడీ అయిపోయిందండి రైస్ లో వడ్డిస్తున్నాము అంటే కనుక పైనుంచి కొంచెం ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి ఇలా చల్లుకొని మీరు సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది అచ్చంగా అలాగే బాగుంటుంది రైస్ లో కలుపుకుంటా బాగుంటుంది సైడ్ డిష్ బాగుంటుంది దేనికైనా చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ సరికొత్త వీడియోతో నేను ముందుకు వస్తాను అంతవరకు సెలవు మన వీడియోని ఆశ ప్రోత్సహిస్తాను మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు అండి ఇంకా మేము ఇక్కడ మా లంచ్ ని ఎంజాయ్ చేస్తున్నామండి రైస్లో రైస్ లో కలుపుకుంటే ఎంత టేస్టీగా ఉందో చెప్పలేండి ఇంకా దీనికి కాంబినేషన్ నేను పప్పుచారలాగా చేశాను అనమాట